సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ భరత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు పరసశామరావు ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని తెల్లాపూర్తో పాటు ఉస్మాన్ సాగర్, కొల్లూరు, నాగులపల్లి, వెల్లిమెల గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, గ్రామానికి 10 ఎకరాల భూమి, ఈ ప్రాంతంలో ఉన్న 3 చెరువులను శుభ్రం చేసే విధంగా ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 7 రోజులుగా చేపట్టిన నిరసన దీక్షలకు కోవిడ్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. పోలీసులు రంగంలోకి దిగి దీక్ష చేస్తున్న కౌన్సిలర్లను, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో దీక్ష విరమించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ భరత్, మంజుల, సరిత, పావని, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరసశామరావు మాట్లాడుతూ చెరువులను, కుంటలను కాపాడతామని అనేక సందర్భాల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పడం జరిగిందని, ఈ ప్రాంతంలో ఉన్న 3 చెరువులు కూడా కలుషితం అవుతున్నాయని, వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెల్లాపూర్ ప్రజల కనీస అవసరాలకు 2 ఎకరాలు ఇచ్చారని, కానీ స్థానిక ప్రజలు 10 ఎకరాలు అడుగుతున్నారని, ప్రభుత్వం వెంటనే గ్రామ అవసరాలకు ప్రతి గ్రామానికి 10 ఎకరాల చొప్పున భూమిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలో నెలకొన్న ప్రజా సమస్యలపై తమకు క్లారిటీ ఉందని, క్లారిటీ లేనిది అధికార పార్టీకేనని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కృష్ణ, మాజీ ఎంపీటీసీ తూర్పు శ్రీనివాస్, అరుణ్ గౌడ్, బాబు గౌడ్, వడ్డే నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బుల్లి రవి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ టర్మినల్ గా కోర్టులు చేసేసిరు, ఈ కాలువల మీద కన్స్ట్రక్షన్ చేసిర్రు, ఇవాళ నాలాలను మూసేసిర్రు, కాబట్టి చెర్లలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, ఈ అక్రమ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, దీన్ని మీరు చూసుకోవాలని గ్రీన్ టర్మినల్ ఒక కేసు వేసినాం. ఈ గ్రీన్ టర్మినల్ కేసు వేసినప్పుడు మేము 5 ఏళ్ళు కష్టపడి 10 సార్లు చెన్నై కోర్టుకు తిరిగి అనేక రకాల ఇబ్బందులు పడి మేము జడ్జిమెంట్ తెచ్చినాం. ఇవాళ అమలు చేయాల్సిన వాళ్ళు ఎవరండి? ఇవాళ నన్ను కొంచెం నేను చేసి పెట్టి కూలు వాళ్ళని అధికారంలో నువ్వున్నావా నేను లేకుంటే నేనున్నానా? నీ పాలకవర్గం ఉన్నదా నేనున్నానా? ఇవాళ కలెక్టర్ కానీ లేదంటే ఎంఆర్ఓ కానీ, మున్సిపాలిటీ మున్సిపాలిటీ కమిషనర్లా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ నా కింద పనిచేస్తున్నారా లేదనంటే మీ మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కింద పనిచేస్తుందా? అంటే నేను కూలవాలనా దానికి? మీకు ఇలా ఆర్డర్ వచ్చినాక కూడా నువ్వు కూల్చకుండా వాళ్ళు వాళ్ళతో నూలు ఆలోచి పడి వాళ్ళను వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేసి ఇలా తీసుకొచ్చి నన్ను కూల్చమట్టు నువ్వు, నీకు దాని మీద అవగాహన ఉందా అని నేను అడుగుతున్నా ఈ ప్రెస్ పాత్రిక విలేకరుల ద్వారా. నీకు నీకు ఏమైనా అవగాహన ఉన్నదా? కోర్టుకు నేను పోయినా, ఆర్డర్ నేను తెచ్చినా, కూల్చాల్సింది ఎవరని అడుగుతున్నా? సోమిరెడ్డి గారు మాజీ సర్పంచ్ మాట్లాడారు కాబట్టి, మా కాన్స్టేషన్ ఇన్ఛార్జి కాడ శ్రీనివాస్ మీద ఆరోపణ చేస్తారు కాబట్టి దానికి విరణిస్తున్నాం, దాన్ని మేము మాట్లాడడం జరుగుతుంది. కలెక్టర్తో చెప్పి స్టేట్ హైకోర్టులో స్టే తెచ్చుకోవడం మళ్ళా రిపీట్ మళ్ళీ చేయడం జరిగింది. మన ఆయన చేసింది మన కాన్స్టేషన్ మన తెల్ల మున్సిపాలిటీలో కాళసింగ్ గారు అఖిలపక్ష నాయకులు మీటింగ్ పెడితే సమస్య ఉందని వచ్చి చెప్పడం జరిగింది. ఇలా ఇది మంచి పద కాదు. మెయిన్గా మీకు తోడుకుంటా, మీకు హెల్ప్ చేస్తా, ఒత్తిడి చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేసింది తప్ప నీ మీద చేయలేయాల ఎత్తు అంటాడు. ఇవ్వాలి సోమిరెడ్డి గారు అందరూ ఓడిపోయినారు, అందరూ మా కాంగ్రెస్ వాస్తవమే. మేము ఇలా గెలిచినాం, ఇలా బా మమ్మీ చేసినాం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉపసర్పణ చేసాం, నాయకుడు కృష్ణ గారు చేసి 10 సంవత్సరాలు, సిపి గారు ఎంపీడీ చేశాడు, వైస్ ప్రెసిడెంట్ చేశాడు, అలాగే ఒక మాజీ సర్పంచ్ ఉన్నారు, ఎంపీడీస్ ఉన్నారు, నీట్ కమ్ చైర్మన్ ఉన్నారు, చాలామంది ఇలా ఎక్స్పీరియన్స్ నాయకులు ఉన్నారు ఇక్కడ. మాకేం తెలియదు అంటాడు, అన్నీ తెలుసు మాకు, మేము కూడా చేసినాం. ఇలా మీరు భరత్ గారు చెప్పినట్టు ఆ 3 అజెండా అంశాలు గవర్నమెంట్లో నుంచి ప్రెషర్ తీసుకొచ్చి ఎట్లా చేయాలన్న దానిపైన ఆలోచించండి. అంతేగాని అవతల పార్టీ వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ నా మీద కుట్ర కట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను తిట్టడమే అజెండాగా పెట్టుకొని టెంట్ వేసుకొని నన్ను తిడుతున్నారని మాత్రం మీరు ఆ రాంగ్ డైవర్షన్లోకి వెళ్ళకండి. ప్రజలను కూడా రాంగ్ డైవర్ట్ చేయకండి. మేము ఖచ్చితంగా న్యాయం గురించే కొట్లాడుతున్నాము. ఇవి మీరు కూడా పొట్లాడుతున్నారని చెప్తున్నారు కదా, మీరు ఎక్కడి వరకు ప్రయత్నం చేస్తున్నారన్నది పేపర్ ద్వారా మాకు చూపించండి. పేపర్ స్టేట్మెంట్ ద్వారా, తీర్మానాల ద్వారా చూపించండి. ఎందుకంటే గత 2 ఇయర్స్ నుంచి మేము కౌన్సిల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా మేము రాలేదు అన్నది ఏమీ లేదు. మీరు అటెండెన్స్ చెక్ చేసుకోండి, ప్రతి మీటింగ్కి వచ్చాము.
మీరు ఎమ్మెల్యే దగ్గరికి ఎప్పుడు వెళ్ళారో మాకు తెలీదు, గాంధీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారో మాకు ఇంటిమేషన్ లేదు. మీరు కలిసి రావాలి, కలిసిపోవాలంటే చెప్తే కదా మేము వస్తాము.